అందరికి నమస్కారం అండి. అలాగే సుమగారికి మీకు పెద్ద నమస్కారం అండి. అది నాకు రాదు, అలా పెట్టడం కష్టపడి నాకు అలాగే పెడతా. ఫస్ట్ మా బెన్నీకి కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే బెన్నీ కలర్ ఫోటోకి ఒక కొత్త కాన్సెప్ట్ నమ్మి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఇంకో కొత్త డైరెక్టర్ లాంచ్ చేస్తున్నారు కాన్సెప్ట్ నమ్మి. సో అలాగే ఇస్తూ ఉండాలి భయ్య. అలాగే ఈ సినిమా కలర్ ఫోటో కన్నా బాగా ఎక్కువ డబ్బులు రావాలి, అలాగే అవార్డ్స్ కూడా రావాలి. అండ్ మా కార్తికేయ భయ్య, విష్ ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. అండ్ ఓల్డ్ టీమ్, రాధిక గారు, సారీ నేహ, ఆ పేరే కావాలి. సో నేహ గారికి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎల్బి గారు సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను సార్. నేను చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ టోటల్ టీమ్ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. వశిష్ఠ గారు, మీ చేతుల మీదుగా ఒక సాంగ్ లాంచ్ చేయించుకోవాలనుకుంటున్నాము. సాంగ్ లాంచ్ అండి. సభకు నమస్కారం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెన్నీ గారికి చాలా థ్యాంక్స్. అంటే అందరూ చెప్పారు ఆయన సెన్సిబుల్ కథలు తీస్తారని. సో ఇన్ ఏ వే నేను సెన్సిబుల్ కథ రాసుకుంటే సరిపోదు, దాన్ని రికగ్నైజ్ చేయడానికి ఒక పర్సన్ కూడా కావాలి, దాని మీద ఇన్వెస్ట్ చేయడానికనే కాదు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే కథని నేను ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నేను చెబుతూనే ఉన్నా రకరకాలకి. ఈవెన్ తాగి పడుకున్న ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను నేను. సో వాళ్ళందరూ ఏవేవో చూసేవాళ్ళు, కానీ బెన్నీ గారికి చెప్పినప్పుడు నేను కూడా ఈజ్ ఆల్సో అనదర్ ప్రొడ్యూసరే అనుకున్నా. సరే ఒకసారి చెప్పినప్పుడు ఆ కోర్ పాయింట్ ఏదైతే అనుకుంటామో అది జనరల్గా ఏ సీన్లోనే రిఫ్లెక్ట్ అవ్వదు అది. సో లైక్ ఏ స్పైన్, అది ఎక్కడో లోపల ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకున్నారు ఆయన. అప్పుడు అర్థమైంది, ఓ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో అనిపించింది. సో నాకు యాక్చువల్లీ అది ఫస్ట్ బ్లెస్సింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చాలామంది హీరోల దగ్గర కూడా వెళ్ళా, కథలు చెప్పా, ఇది నాకు రాస్తే బాగుంటుంది కదా, ఇది ఇలా చేయొచ్చు కదా, అది అలా చేయొచ్చు కదా అనేవారు. సరే ఏదో డైరెక్టర్ అయిపోదాం అంటే చేసేయచ్చు, బట్ ఐ థాట్ ఆ స్పైన్ పోకూడదు అనేది అనుకున్నా. ఓకే చుట్టుపక్కల ఉన్న ఏదైనా మారొచ్చు, కానీ ఆ స్పైన్ మారకూడదు అనుకునేవాడిని. నేను కార్తిక్ గారికి ఆ కథ చెప్పినప్పుడు సేమ్ బెన్నీ గారికి ఎలా అర్థమైందో కార్తిక్ గారు కూడా అంతే క్లారిటీతో ఆ స్పైన్ అర్థం చేసుకున్నారు. ఆయన ఒక్క క్యారెక్టర్ నేనేంటి, నా ఇంట్రో సీన్ ఏంటి, నా ఫైట్స్ ఏంటి అన్నది కాకుండా ఎంత ప్రౌడ్గా చెప్పగలనంటే స్క్రిప్ట్లో ఆయన డైలాగులు పక్కన పెట్టేయండి. చిన్న పాలేరు క్యారెక్టర్ ఉంటుంది, అతని డైలాగ్స్ నేను మొదలు పెడితే ఆయన ఫినిష్ చేసేస్తాడు. సో నేను చాలా ఫార్చునేట్, అంటే ఇది ఒక డెస్టినీ అనుకుంటాను నేను. ఎందుకంటే మన ఇట్స్ లైక్ ఎ డెలివరీ, ఒక ఐడియా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది ఫస్ట్, బట్ దాన్ని అది గ్రో అయ్యి అది బయటికి రావాలంటే ఆబ్వియస్లీ యూ నీడ్ ఏ నైస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ సపోర్టింగ్ టెక్నీషియన్స్. సో నేను మిగతా విషయాలన్నీ కొంచెం ఇది ఎలా పని అవుతుందని నాకు అనిపిస్తుంది సక్సెస్ మీట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. యా.